లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు. ఈ మాటలను మంచిగా అర్థం చేసుకొని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు, సంతోషకరమైన జీవితం వస్తుంది. మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజా, ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఇలా అంటుంది, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమీదే అందమైన స్త్రీలా ఉన్నారు. నిజం చెప్పండి, మీరు ఎవరు, మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది, ఓ గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దామనుకుంటున్నాను, ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటున్నారు, ముసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు. ధర్మం తప్పరాదు, ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మం, ఆడిన మాట తప్పటం జరుగుతుంది, స్త్రీలను బాధిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు, చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువెళ్తున్నారు, తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు, మోగజీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. అంతేకాదు, నన్ను వదిలివేయటం వల్లే రాక్షసులు నాశనమయ్యారని, దేవతల దగ్గర నేను ఉండటం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలివేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు, నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు. కానీ వారి మాటలు తప్పు, నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకేచోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, సుఖకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారు, వ్యసనాలకు అలవాటు పడతారు, అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారు, ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరం అయిపోతాను, ఎవరి శరీరం నుండి నేను బయటకు వచ్చేస్తాను, వారు కష్టాలు అనుభవిస్తారు, ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను వారు అదృష్టవంతులవుతారు. ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు కదా, అవేవీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు. ఓ గోవులారా, ఇది నా స్వభావం. పూర్తి ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది. ఇలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి మీరు నాకు ఆశ్రయమిచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కాని లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, ఓ దేవి, మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు, మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో, పాపుల ఇంట్లో కూడా ఉంటారు, అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి, మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి, నా శరీరం పవిత్రమైంది, సుందరమైంది, మాకు మీతో ఏమి పని ఉంటుంది, మీరు మాకు ఇన్ని మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాము అని అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం, ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను, జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురుచూస్తూ ఉంటారు, నా కోసం దొంగతనాలు చేస్తారు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు,
సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు, అలానే కొట్టుకుంటారు, తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు. నాకోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు, కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందటం లేదు. కానీ ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను, అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు. పిలవకుండా ఎవరి దగ్గరకైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈరోజు నాకు అర్థమవుతుంది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి, నన్ను స్వీకరించండి. చూడండి ఓ గోమాతలారా, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించాలనుకోవటం లేదు, మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే మీ మనస్సు చాలా చంచలమైంది, ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు, మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు, మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి, అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు? అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు, మీరు వెళ్ళిపోయాక ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేమేం చెయ్యాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను, నాలో ఏ ద్వేషం లేదు, నేను మీ సేవకు రాలిని, అది తెలుసుకొని నన్ను రక్షించండి, నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు, మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు, మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి, మాకు ఒక షరతు ఉంది, ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి, కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవుమూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి, మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు, కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, నన్ను మీలో నివసించటానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు, మీరు చల్లగా ఉండాలి, మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. అలా ఈ రోజుకు కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారు వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది, పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది, స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. గోమాత చెప్పింది, మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అని. ఈరోజు ఈ కథలో గోమాత పేదరికం అనుభవించటానికి 3 కారణాలు చెప్పింది. ఈ కారణాలు వాస్తవంగా ఈ కలియుగంలో సత్యములే. ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవంతమైన కథ. ఈరోజు ఈ కథను పూర్తిగా ధ్యాసపెట్టి వినాలి. ఈ కథను ఎవరైతే ధ్యాసపెట్టి వింటారో వారి జీవితంలో పేదరికమనేది రానే రాదు. దేవతలకు, రాక్షసులకు మధ్య సముద్రమదనం జరిగినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నములలో ఒక రత్నమే గోమాతగా చెప్పబడింది. గోమాతకి 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా ఉంది. సముద్రమదనం నుండి ఉద్భవించిన గోమాతను మనుషుల కళ్యాణం కోసమే కలియుగంలోకి పంపించటం జరిగింది.
ఈరోజు ఈ కథలో గోమాత మూడు విషయాలను చెప్పింది. వాస్తవానికి ఈ మాటలు మనుషుల కళ్యాణం కోసం చెప్పబడినవి. ఈరోజు గోమాత చెప్పిన మూడు మాటలు వినేవారు, పూర్తిగా వినండి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ రైతుకి పుత్రుడు జన్మించగానే రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొలది పాల అవసరం బాగా పెరిగింది. కానీ రైతు ఇంట్లో గోవులు లేవు. ఆ రైతు అదే ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన స్నేహితుడు కనిపించి ఇలా చెప్పాడు, మా ఊరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నీవు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆ ఆవును తెచ్చుకో. నీవు నీ పిల్లవాడికి పాలను పట్టించవచ్చు అని చెప్పాడు. ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఊరికి బయలుదేరాడు. ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధువుకు నమస్కరించుకొని, నేను ఇక్కడికి చాలా దూరం నుండి ఒక నగరం నుండి వచ్చాను. నేను నా కొడుకు కోసం ఆవును అడగటానికి వచ్చాను. నా కొడుకు చాలా చిన్నవాడు. తనకు పాలావసరం చాలా ఉంది. దానికోసం నేను మిమ్మల్ని ఒక ఆవును అడుగుదామని వచ్చాను. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును మా ఇంటికి తీసుకువెళ్ళి నా కొడుక్కి ఆకలి తీర్చుతాను. మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చుకోగలను అని చెప్పాడు. రైతు చెప్పిన మాటలన్నీ విని ఆ సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ కొడుకుకు పాలావసరం ఉన్నట్లయితే నీవు ఈ ఆవును తీసుకుని వెళ్ళు. నాకు దానికోసం ఎటువంటి ధనాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. నేను ఒక సాధువును. సాధువుకు ధనం అవసరం ఏముంటుంది? ఆ ఆవును తీసుకువెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులను నీవు ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంటికి లక్ష్మీ, ధనం, వైభవం అన్నీ కూడా గోమాత వెనకాలే వస్తాయి. ఎందుకంటే ఆవులో 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకు ఉంది. అందువల్ల ఏ ఇంట్లోకి అయితే గోమాత అడుగు పెడుతుందో గోమాతతో పాటే ఆ ఇల్లు సంతోషమైపోతుంది. అన్నీ కూడా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. నీవు ఆవును తీసుకుని వెళ్ళిన తరువాత ఆవు మేతకు, నీటికి, తాను ఉండటానికి మంచిగా ఏర్పాటు చేయాలి. ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో ఆమె వెనకాలే శ్రీ గణేశుడు కూడా వెళ్తాడు. అందువల్లనే ఆవుకు నీవు ఉదయాన్నే లేవగానే దానాన్ని వేయాలి. నీవు ఉదయాన్నే గోవుకు గ్రాసాన్ని పెట్టావు అంటే దానివల్ల గణేశుడు ప్రసన్నత చెందుతాడు. దానివల్ల మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి కూడా సిరి సంపదలు కలుగుతాయి. నీవు ఈ ఆవును ఇంటికి తీసుకువెళ్లిన తరువాత ఆ ఆవు వల్ల లాభాన్ని పొందుతున్నంతసేపు, అంటే ఆ ఆవు పాలు ఇస్తున్నంతసేపు ఆవును పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత నీవు ఆవును తీసుకువెళ్ళి వదిలేయకూడదు. నీవు ఆ విధంగా నీవు కనుక చేశావంటే నీకు ఆ సమయం నుండే చెడ్డ సమయం ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ చెప్పి ఆ సాధువు ఆవును తీసుకొని వెళ్ళమని చెప్పాడు. ఆ రైతు ఆవును తీసుకొని తన నగరంలోకి వస్తున్నాడు. ఆ రైతు ఇంటికి తీసుకువచ్చాడు. ఆవుకు గడ్డి పెడుతూ ఉన్నాడు. ఆవును ఒక మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ కట్టాడు. ఆ రైతు ఆ ఆవును చాలా బాగా చూసుకునేవాడు. ఆవు కూడా రైతుకు పాలు ఇవ్వటం ప్రారంభించింది. ఆ రైతు ఆవు నుండి వచ్చిన పాలను తన పిల్లవాడికి పట్టించి ఆకలి తీర్చేవాడు. ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ రోజు నుండి ఆవును చాలా బాగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి రైతుకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. రైతు చూస్తూ ఉండగానే ఊరిలో ధనవంతులలో ఒకడు అయ్యాడు. ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు. ఆ రైతు బయటకు వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పి వెళ్ళేవాడు. చాలా బాగా ఆవును చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆవు పాలు ఇవ్వటం మానేసింది. రైతు దానికోసం ఏమీ ఆలోచించలేదు. రేపు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వటం లేదు. చూస్తూ ఉండగానే ఆ ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత మెల్లమెల్లగా రైతు ఆవును పట్టించుకోవటం మానేశాడు.
ఆవు దగ్గరకు వెళ్లటమే మానేశాడు. ఆవుకు ఉదయాన్నే ఆహారాన్ని వేయటం మానేశాడు. ఒకరోజు ఆ రైతు ఆవు దగ్గరకు వచ్చి చాలా కోపంతో చూస్తాడు. ఆ ఆవును తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి తీసుకువెళ్లి ఆవును వదిలేస్తాడు. ఆవును అడవిలో వదిలి ఇంటికి వచ్చేసరికి ఆ రైతు కుమారుడు అనారోగ్యం బారిన పడతాడు. ఆ రైతు తన బిడ్డను తీసుకొని ఒక వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ నాకు కావాలి అని చెప్పాడు. కాని ఆ బిడ్డ అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది. తన దగ్గర ధనం మొత్తం కూడా ఆ పిల్లవాడి కోసమే ఖర్చు చేశాడు. ఆ రైతు తన ఇంటిని కూడా అమ్మేశాడు. ఆ రైతు అన్ని విధాలుగా తన సర్వస్వాన్ని కోల్పోయాడు, పేదవాడు అయిపోయాడు. ఆ రైతు తన పిల్లవాణ్ణి తీసుకొని తన నగరానికి వచ్చాడు. తనకు ఇల్లు లేదు, ధనం లేదు. తన కొడుకును తీసుకొని పూర్వం ఉన్న పూరిగుడిసెలోకి వచ్చాడు. అక్కడకు వెళ్ళి ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు ఆ రైతు ఆలోచించి, ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది అని అనుకుంటూ ఆవును వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు. అడవిలో తనకు గోమాత కనిపించింది. గోమాతను క్షమించమని అడుగుతాడు. ఆవు కాళ్ళపై పడతాడు. అప్పుడు గోమాత ఆ రైతుతో ఇలా అంటుంది, నీవు ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. తరువాత రైతు ఆవును క్షమించమని అడుగుతాడు. గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 3 మాటలు చెప్తాను, నీవు ఈ 3 మాటలను కూడా ఈరోజు నుండి అమలు చెయ్యి. తరువాత గోమాత 3 విషయాలను చెప్పటం ప్రారంభించింది. మొదటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎవరినీ కూడా మోసం చేయకూడదు, మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మోసం చేస్తారు, ఇంకా బయట వ్యక్తులనైనా మోసం చేస్తారు, దానివల్ల వారు లాభాలను పొందలేరు. ఒకవేళ వారు ఏదైనా లాభాలను పొందినట్లయితే అటువంటి మనుషులు జీవితంలో ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు. ఏ మనుషులైతే ఎదుటివారి భోజనం దోచుకొని తింటారో ఆ భోజనం వారి కడుపులోకి వెళ్ళదు. ఎవరినైనా మోసం చేసి దానివల్ల లాభాలు పొందకూడదు. అలానే ఆడిన మాట అస్సలు తప్పకూడదు. తరువాత 2వ విషయం ఏంటంటే, గోమాత ఇలా చెప్పటం ప్రారంభించింది, మన సమయంపై మన ధనంపైన మనస్సుపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనంపైన వారిపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారో వారు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా మోసపోతారు. మనుషులు ప్రతి సమయంలోనూ కూడా ఒకే విధంగా ఉండరు. అందువల్ల ఏ మనుషులు ఎప్పుడూ కూడా వారి ధనంపైన వారి సమయంపైన వారి మనస్సుపైన గర్వాన్ని పెంచుకోకూడదు. ఇక 3వ విషయం ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా చెప్పుకోకూడదు. అలా చెప్పినట్లయితే మన పనుల్లో ఆటంకాలు కలిగే ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ కూడా బయట వాళ్లకు చెప్పకూడదు. తరువాత రైతు ఆవును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తరువాత గోమాతకు సేవ చేస్తూ ఉన్నాడు. గోమాత చెప్పిన 3 విషయాలు కూడా పాటిస్తూ ఉన్నాడు. చూస్తుండగానే మెల్లిమెల్లిగా రైతు మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. అందువల్ల మనం ఏ జీవజంతువులను కూడా మనం బాధ పెట్టకూడదు. ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక గోమాత కథ. ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది, మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది. ఆ శాపం యొక్క ఫలితాలను ఈ రోజుకు కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఈ కథలో ఆవు కొన్ని మాటలు చెప్పింది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు. దానితో పాటు ఈరోజు ఈ కథ ద్వారా మనమందరం కూడా గోమాత ఏ శాపాన్ని ఇచ్చింది, ఆ శాపం ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తూ ఉన్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కథ ఒక పౌరాణిక కథ. ఈ కథను పూర్తిగా చూడండి. ఈ కథలో గోమాత చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు చెప్పింది. దానితో పాటు మనుషుల పేదరికానికి కారణమేమిటి, ఇంకా గోమాత సమస్త స్త్రీజాతికి శాపాన్ని కూడా ఇచ్చింది, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో గోపాల్ భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. గోపాల్ ఇంట్లో ఈ 3 ఉండేవారు. గోపాల్ ఇంట్లో ఒక తెల్లటి ఆవు కూడా ఉండేది. గోపాల్ ఒక రైతు.
తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం నుండి వచ్చే ధనంతోనే తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు. గోపాల్ తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులు అన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలను ఇస్తూ ఉండేది. తాను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులకు పెట్టేవాడు. ఇదే విధంగా రోజూ జరుగుతూ ఉంది. గోపాల్ తన అవసరాలను గురించి ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఆవు పాలు ఇవ్వటం మానేసిందని గోపాల్ ఆవును తీసుకువెళ్ళి అడవిలో వదిలేశాడు. ఇక ఆవు అడవిలో తిరుగుతూ ఉంది. తన కళ్ళ నుండి నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఆవు ఇలా అనుకుంది, మనిషి జాతి ఎంత తెలివైన వారు, తమ అవసరాలను తీర్చుకోవటం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు, తరువాత వదిలేస్తారు. చాలా రోజులు ఆవు ఈ విషయం గురించి ఆలోచిస్తూ అడవిలోనే తిరుగుతూ ఉంది. ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది. తరువాత ఆవు గర్భవతి అవుతుంది. ఆ గోమాత గర్భవతి అయిన తరువాత అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఊరికి వెళ్తుంది. ఆ ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది. మీనా వాళ్ళ ఇంట్లో ఒకటే ఉండేది. మీనా కొంచెం చంచలమైన స్వభావం కలిగింది. మీనా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు. ఆ గోమాతకు నగరంలోకి వెళ్ళగానే ఆ మీనా అనే ఆవిడ కనిపించింది. మీనా దృష్టి కూడా గోమాతపై పడింది. ఆవు గర్భవతి, చాలా కొద్ది రోజుల్లోనే ఆవు ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని అనుకుంటూ ఉంది మీనా. ఆవును చూస్తూనే మీనా ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రోజుల్లోనే ఆవు గర్భవతి కదా, తాను ప్రసవించే సమయం వచ్చేసింది. ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుంది. అదే సమయంలో మీనా ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తాను తన ఇంట్లో ఉన్న పశువుల కోసం గడ్డి కోస్తూ ఉంది. ఆ సమయంలోనే గోపాల్ వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది. మీనా అక్కడే ఉన్న కారణంగా మీనాకి తెలిసింది ఆవు ప్రసవించింది అని. ఆవు తనకు జన్మించిన ఆ లేగదూడను చూసి చాలా సంతోషిస్తుంది. దాని తరువాత ఆవు అటు ఇటూ చూసింది. అక్కడ ఏమైనా ఉందా అని చూసింది. ఆవు మీనాను చూసింది. తాను అక్కడ గడ్డిని కోస్తూ ఉంది. ఆవు మీనా దగ్గరకు వెళ్ళి మీనాతో ఇలా అంటుంది, అమ్మా, నేను గర్భవతిని. నేను ఇప్పుడే ప్రసవించాను. నీవు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాళ్ళతో తాను నడవలేదు. 9 నెలల తరువాత నా బిడ్డ తన కాళ్ళపై తాను నడుస్తుంది. నీవు ఇప్పుడు నా బిడ్డను ఎత్తుకొని నాపై తనను కూర్చోపెట్టు. నేను తనను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతాను అని అంటుంది. ప్రాచీన కాలంలో ఇలా చెప్పేవారు, మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగానే, అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్ళతో తాను నడిచేది. పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తరువాత వాటి బిడ్డలు 9 నెలల తరువాత నడుస్తూ ఉండేవి. కానీ మనుషులు జన్మించిన తరువాత కొద్ది సమయం తరువాతనే తమ కాళ్ళతో తాము నడుస్తూ ఉండేవాళ్ళు. మొదట ఇలానే ఉండేది. ఇక ఆవు మీనాతో ఇలా చెప్పింది, నా బిడ్డ 9 నెలల తరువాత తన కాళ్ళపై తాను నిలబడుతుంది. నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే ఇంకా కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయేలాగా ఉంది. నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకువెళ్ళకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది అని మీనాతో దీనంగా అడుగుతుంది. ఆవు చెప్పిందంతా విని మీనా ఎగతాళి చేస్తూ ఉంది. ఆవును చూసి నవ్వటం మొదలుపెట్టింది. మీనాను ఇలా అంటుంది, నీవు ఎటువంటి ఆవువు? బిడ్డ సుఖాన్ని నీవు స్వయంగా చూసుకోలేవా? నీవు ఎటువంటి తల్లివి? ఆ విధంగా మీనా గోమాతను ఎగతాళి చేస్తుంది. ఆవును చూసి ఇంకా ఎక్కువగా నవ్వుతూ ఉంది. అది చూసి గోమాతకు బాగా కోపం వచ్చింది. చాలాసేపు చూసి ఆవు కోపంతో మీనాకు ఒక శాపాన్ని ఇచ్చింది. శాపాన్ని ఇస్తూ ఇలా చెప్తుంది, ఈరోజు నీవు నన్ను ఎగతాళి చేశావు. నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు. కాని నా పిల్లలు పుట్టిన తరువాత 9 నెలల తరువాత నడుస్తూ ఉన్నారు. అందువల్లనే నీవు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు. అందువల్లనే నేను నీకు ఒక శాపాన్ని ఇస్తున్నాను. ఈరోజు నుండి సమస్త మానవజాతి కూడా తమకు కలిగే సంతానం 9 నెలల తరువాతే తమ కాళ్ళపై తాము నిలబడతారు. ఈరోజు నుండి సమస్త పశుజాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుండే వారి కాళ్ళపై వారు నడవటం ప్రారంభిస్తారు. ఇలా గోమాత శాపం ఇచ్చింది. దీనివల్లే ఈ కారణంగానే
మనిషి జాతి స్త్రీ గర్భవతి అవుతుంది. తాను 9 నెలలు నిండిన తరువాత తాను తన సంతానానికి జన్మనిస్తుంది. ఆ పిల్లలు 9 నెలలు దాటిన తరువాతే తమ కాళ్లతో నడవటం ప్రారంభిస్తారు. ఇదంతా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది. మనం ఈరోజుకు చూస్తూనే ఉన్నాం, ఆవు లేక మిగిలిన అన్ని జంతువుల యొక్క సంతానం అవి జన్మించిన కొద్ది సమయం తరువాత అవి నడవటం ప్రారంభిస్తూ ఉన్నాయి. ఈ కథ ఒక పౌరాణిక కథ, ఒక నిజమైన కథ. దీనితో పాటు ఆవు మేనాకి ఒక విషయాన్ని చెప్పింది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవారికి సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయాన్ని చెయ్యాలని చెప్పింది. గోమాత ఈ మాటలు చెప్పిన తరువాత మేనా గోమాతను క్షమాపణలు అడిగింది. గోమాతతో ఇలా అంటుంది, గోమాత నన్ను క్షమించు, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది, నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను అని అనగానే అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను ఇచ్చిన శాపాన్నైతే వెనక్కి తీసుకోలేను, కానీ నేను నీకు ఒక మాట చెప్తాను, నేను చెప్పే ఈ మాటలను నీవు అమలు చేసినట్లయితే ఈ మాట నీకు నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇక గోమాత ఇలా చెప్తుంది, ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిపై కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు. మనం ఎవరిపైనైనా మనుషులపైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకొని వారు లాభాన్ని పొందుతారు. ఎప్పుడూ కూడా మనకంటే కూడా ఎదుటి వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు. మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి. ఈ విధంగా గోమాత సమస్త మనుషులకు శ్రీజాతికి ఈ శాపాన్ని ఇచ్చింది. ఈ కథ ఒక నిజమైన పౌరాణిక కథ. ఈ కథను ఎవరైతే వింటారో చెప్తారు, అలానే వినిపిస్తారు, వారికి జీవితంలో దరిద్రమనేది దరిచేరదు, వారి జీవితంలో పేదరికం రానే రాదు, సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మి అనే ఒక ఆవు తన యజమానిని యమభటుల భార్య నుండి ఎలా కాపాడిందో తెలిపే ఈ కథను ఎవరైతే వింటారో చెప్తారు, అలానే వినిపిస్తారు, వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, వారికి గోమాతలోని సకల దేవతల దీవెనలు అందుతాయి, మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది, మీకు దీర్ఘ ఆయువు కలుగుతుంది. మరి గోవు తన యజమానిని యమభటుల భార్య నుండి కాపాడిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను ఆఖరి వరకు వినండి, చాలా బాగుంటుంది, మహాపుణ్యం వస్తుంది. ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. ఆ ఆవు పేరు లక్ష్మి. లక్ష్మిని వారు చాలా ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య ఇలా అన్నాడు, చాలా బాగుంది, ఈ కూర రేపటికి కూడా కొంచెం దాచిపెట్టు అన్నాడు. దానికి భార్య శివమ్మ సరేనని అంటుంది. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తరువాత శివమ్మ ఒకటే ఆవు దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, ఎందుకమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నీవు అంతలా నవ్వావు అని అడిగింది. దానికి లక్ష్మి ఇలా అంటుంది, తల్లి, రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఎందుకంటే రంగయ్య ఈరోజు రాత్రి మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు. అది విని శివమ్మ బాధపడుతూ ఇలా అంటుంది, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది అని అంటుంది. దానికి గోవు లక్ష్మి ఇలా అంటుంది, సరే, ఈరోజు రాత్రి నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు, నీవు కోరిన వరం ఇస్తారు వారు, అప్పుడు నీవు నీ భర్త ప్రాణాలు అడుగు అని అంటుంది. దానికి సరేనని అంటుంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చుంది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది. మేలుకుగా ఉన్న శివమ్మ చటుక్కున ఒక బుట్టను పాముపై పడేటట్లు చేసింది. అంతలోనే వాళ్ల ఇంటి దూలం విరిగి రంగయ్య మీద పడబోయింది. ఆమె వెంటనే గబిక్కున ఆయన్ను ప్రక్కకులాగి కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ల ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ వేడి గ్రహించి రంగయ్యను చెయ్యి పట్టుకొని శివమ్మ బయటకు పరుగుపెట్టింది. అప్పటికే ఊర్లో వారందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు. ఆమె వాళ్లను చూసి వాళ్ల దగ్గరకు వెళ్లగానే ఇలా అన్నారు, అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు,
మేము వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి తిరిగి వెళ్లేది లేదు అన్నారు. ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి ఇలా అంటుంది, ఎలాగూ వచ్చారు, ఆయన్ని తీసుకుపోతాను అంటున్నారు. అయినా దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టటం మీకు తగిన పనేనా? ఇంక నేను ఎలా బ్రతకను అని అంటుంది. దానికి యమదూతలు ఇలా అన్నారు, సరే ఏడవకు, నీ ఇంటిని మళ్లీ మామూలుగా చేసేస్తామని. యమభటులు మళ్లీ ఇంటిని మామూలుగా చేసేశారు. ఇక శివమ్మ సంతోషించి ఇలా అన్నది, బాగుంది, ఇంటికి వచ్చిన మొదటి అతిథులు మీరే, మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే బాగోదు, ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలసంద వడలు వేసి ఇస్తాను, తినిపోదురు అని అంటుంది శివమ్మ. అప్పటి వరకు నక్కి కూర్చున్న యమభటులకు అలసంద వడలు అనగానే నోరు ఊరింది. శివమ్మ ఇక వారి అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలసంద వడలు పిండి రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది. అసలే యమభటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నారు కావున బాగా ఆకలి వేసి ఒక్కొక్కరు 25 వడలు లాగించారు. ఇద్దరూ కడుపారా తిని తృప్తిగా త్రేంచారు. ఇక తినేందుకు ఆకు వక్కా కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వాళ్ళు ఇలా అన్నారు, సరే ఇక రంగయ్యను తీసుకొని వెళ్తాము అని బయలుదేరారు. శివమ్మకు ఇంకేమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యో మీరు వచ్చింది పల్లెక పట్టణానిక, పల్లెకు వచ్చి కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటలు అందిస్తూ. అప్పుడు శివమ్మ నులక మంచాలు తెచ్చివేసి, అవునవును ఇంకో 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిన పాలు త్రాగి వెంటనే వెళ్ళుదురు అంటుంది. ఇక యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బాగా తిని ఉన్నారు కదా, వారికి కొంచెం ఆయాసంగానే ఉంది, నులక మంచాలు వారిని బాగా ఆకర్షిస్తూ ఉన్నాయి. చివరకు బద్ధకం గెలిచింది. వాళ్ళు మనశ్శాంతిగా కూర్చున్నారు మంచంపై. అలా ఎప్పుడైతే మంచంపైన కూర్చున్నారో ఇక వెంటనే వారికి తీవ్రమైన నిద్ర వచ్చింది. గురకలు పెట్టి నిద్రపోయారు. ఇక శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ ఇలా అంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి, వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని అంటారు అని విచారంగా అంటుంది. ఇక లక్ష్మి చెక్కని పాలు ధారగా వదులుతూ ఇలా అంటుంది, ఏం కాదులే శివమ్మ, ఇంకేదైనా అడ్డం వేద్దాములే అంది. పాలు బాగా కాగి ఎర్రని మేగడ కట్టేలోపు మరో 2 గంటలయ్యింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమి ఆలస్యం చేయం దొరా అంటూ గబుకున లేచి కూర్చున్నారు. ఇక శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకువచ్చి వాళ్ల ముందు పెట్టింది. ఆ పాలను చూసి యమదూతలు ఇలా అన్నారు, అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయి తల్లి, అటు చూస్తే దొర పిలుస్తున్నాడు, మా కష్టం కూడా చూడు, నీవు సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లివి, మీ రంగయ్యను తీసుకువెళ్తుంటే మాకు బాధగానే ఉంది, కాని ఏం చెయ్యగలం, మీ ఇంట్లో ఉన్నది ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవరూ లేరు కదా, మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడు ఒక యమదూత. ఇక యమదూతలు వేడివేడి పాలను ఊదుకుంటూ జుర్రుకుంటూ ఉన్న యమదూతలతో లక్ష్మి ఇలా అంటుంది, వేరే రంగయ్య లేకేమి, ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వీడు రంగయ్యే కదా అని అన్నది. ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ యమదూతలు ఇలా అన్నారు, అవునా ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నారు. అవును ఈ మనిషి రంగయ్యే, ఎంత మంచివాడో ఈ పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు, ఈ ఇంట్లో నుండి మొదట ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకువెళ్ళాలి, అసలు మీరు వచ్చింది ఈ పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది, మీరు సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో, మీ దొర ఊరుకోడు అంటుంది ఆవు అమాయకంగా. ఇక యమవటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారిలో ఒకడు శివమ్మకేసి కృతజ్ఞతగా చూస్తూ అలసంద వడల్ని వేడివేడి పాలను గుర్తుకు చేసుకుంటూ, అవునురా మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదు రంగయ్యనే, పదండి వీడిని తీసుకుపోదాం, ద్వర ఏమీ అనడు కాని అన్నాడు. ఇక శివమ్మ తీసుకువెళ్ళండి, తప్పుడు ప్రాణాన్ని తీసుకువెళ్తే మీకే కష్టం అన్నది శివమ్మ, మీ ద్వర కాదంటే మళ్లీ వద్దురులేండి అని జోడించి అంటుంది. మళ్లీ రాములేమ్మా, ఎవరో ఒక రంగయ్య మీ ఇంట్లో నుండి దొరికితే చాలు, మా ద్వర ఏమీ అనడు కాని చల్లగా ఉండు తల్లి అని అన్నారు. ఇక యమబడులు పిడుదు ప్రాణాలు చేతపట్టుకొని మాయమైపోయారు. అప్పుడు శివమ్మ ఆవును ఆప్యాయంగా నిమురుతూ, పిడుదు రంగయ్య కోసం ఊరంతా భోజనాలు పెడదాం లక్ష్మి అన్నది శివమ్మ.
ఇక ఈ కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది.